జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ గద్వాల పట్టణం 7వ వార్డు పిల్లిగుండ్ల ప్రాంతంలో ఏఎన్ఎం జయశ్రీ స్వర్ణలత ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఫస్ట్ సెకండ్ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా పిలుగుండ్ల ప్రజలు మంచిగా సహకరిస్తున్నారని ప్రతి ఇంట్లో అందరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని పిలుగుండ్ల ప్రజలకు ఏఎన్ఎం జయశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సునంద, ఆశా వర్కర్లు, పిలుగుండ్ల వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు దాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది. మేము హెల్త్ డిపార్ట్మెంట్ కరోనా వచ్చిన నుంచి 2 ఇయర్స్ నుంచి పాజిటివ్ కేసులకు ఇస్తున్నాము, ఇన్ పేషెంట్లకు ఇస్తున్నాము, వ్యాక్సిన్ చేస్తున్నాము, ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. ఈ వ్యాక్సిన్ ని ప్రజలు ఇంటింటి దగ్గర పోయి మేము చెప్తుంటే కూడా వాళ్ళు పెడచని పెట్టి వేయించుకోకుండా మాకు అదైతే ఇదైతుంది మేము రాము అని వాళ్ళు రిజెక్ట్ చేయడం మంచిది కాదు. మా సేవల్ని వాళ్ళు ఉపయోగించుకొని అందరు ఇంజెక్షన్ చేసుకొని ఇమ్యూనిటీ తెచ్చుకుంటే రేపు సొసైటీలో వాళ్ళ నుంచి నష్టం లేకుండా ఉంటుందని ప్రజలు దాన్ని వినియోగించుకునేలమ్మా. ఆఫీసర్లకు అధికారులకు ఎంత బాధ్యతకు మనం చేయాలని చేపియాలని వర్క్ చేపియాలని ప్రజలకు అందాలని ఎట్లా ఆశ ఉంటుందో ప్రజలు కూడా మేము వేసుకోవాలా మేము వేయించుకునేలా అని మా దాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మహిళలకి ప్రతిఫలం దొరుకుతుంది. ఆదేశానుసారంగా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కోవిడ్ వ్యాక్సిన్ గురించి స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. అయితే పిల్లగుండలో 7వ వార్డులో ఇంటింటికి ఆర్పి, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు అంతా ఇంటింటి దగ్గర మొబిలైజ్ చేస్తున్నారు. ఇక్కడ సెషన్ పెట్టి అక్కడ వ్యాక్సిన్ చేస్తున్నాము ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అని తెలియజేస్తున్నాం.